ఇలాంటి పనికి మాలిన దద్దమ్మను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. గౌరవం లేని వ్యక్తి, పూర్తిగా అవినీతి పరుడు. తమలో నేను అడుగుతున్నా, ఆముదాల వరుసని ఊట్ చేశాడా లేదా? ఈ తమ్మి నేనే చేశాడంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. కడాన ఏ పని జరగాలన్నా ఆయన ఇంట్లో వాళ్ళకు కూడా బంగారు కానుకలు సమర్పిస్తేనే ఆ ఇంట్లో దేవతలు కనికరిస్తాయి. అవునా కాదా తమ్ముళ్ళు? ఇంకో పక్క ఇతను అవినీతితో ఈరోజు చూస్తే నాగావళి వంశధార నదుల ఇసుక. ఏం తమ్ముళ్ళు ఆ ఇసుక ఎక్కడికి పోతా ఉంది? మీ ఊర్లో ఇసుక దొరుకుతా ఉందా అని అడుగుతున్నా. మీ ఊరి ఇసుక విశాఖపట్నానికి వెళ్తా ఉంది, అవునా కాదా? ఈ ఇసుక దొంగ ఎవరు? ఎవరు? ఇంకొక పక్క బదిలీల్లో కూడా స్థాయిని బట్టి లక్ష నుంచి 10 లక్షల వరకు రేట్లు ఫిక్స్ చేసి వ్యాపారం చేసే పరిస్థితి వచ్చాడు. చెప్పేటివన్నీ నీతులు, చేసే పనులన్నీ పూతులు. దుర్మార్గమైన వ్యక్తి, నా జీవితంలో చూడలేదు. మళ్లీ చెప్తున్నా, నా దృష్టిలో పడినవాణ్ణి నేనంత ఈజీగా వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇంకా ఒకసారి చూస్తే ఈసారి తమ్ముళ్ళు ఒకటే విషయం అడుగుతున్నా మిమ్మల్ అందరినీ, ఇక్కడే కోన రవికుమార్ ఆముదాల వలస బుల్లెట్ అందరూ సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని చూశాను, నాకే కళ్ళు తిరుగుతున్నాయి మిమ్మల్ని చూస్తా ఉంటే. అంతమంది కనపడుస్తున్నారు ఇక్కడ. 45 ఏళ్లుగా చాలా సార్లు వచ్చాను ఆముదాల వలసకి, ఎప్పుడూ చూడని స్పందన. దీనికి కారణం ప్రభుత్వ వ్యతిరేకత, అవునా కాదా? ఎట్టున్నారంటే ఎప్పుడెప్పుడా కసి తీర్చుకోవాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వస్తున్నాడు ఈయన, ఎవరు సైకో వస్తున్నాడు బస్ వేసుకొని. నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే నీ బస్సు యాత్ర వదిలిపెట్టి ఆముదాల వలసకరా. పబ్లిక్ మీటింగ్ పెడతాం, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు, ఆ తర్వాత ఓటు అడగమని చెప్తున్నా. వాస్తవనా కదా తమ్ముళ్ళు అడుగుతున్నా? బిర్యానీ పెట్టి హాఫ్ బాటిల్ లిక్కర్ ఇచ్చి 500 రూపాయల డబ్బులు ఇచ్చి మనుషుల దొరకొస్తే ఓట్లే.